फ्रेंड्स वेलकम टू आवर चैनल एनपी टिप्स एंड ब्लॉग्स फ्रेंड्स बीट्रूट నుంచి లిప్స్టిక్ చేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ నుంచి లిప్ బామ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా సో నేను కూడా ట్రై చేశాను యాక్చువల్లీ వర్కౌట్ అయితే మనం ఇట్లా కూడా చేయొచ్చు చేసుకొని యూజ్ చేసుకుంటే మన బెనిఫిట్స్ ఏంటనేది నేను మీకు షేర్ చేసుకోవచ్చు అనుకుంటే నేను ట్రై చేశాను బికాస్ నేను లిప్స్టిక్స్ అలాంటివి ఏమి యూజ్ చేయను కాబట్టి లిప్ బామ్ ఒకటి వాడతాను సో మనం ఇది ట్రై చేస్తే న్యాచురల్ ఇంకా ప్లస్ మనకి న్యాచురల్ గా కూడా లిప్ కలర్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ట్రై చేద్దాము ఇది మంచిగా ఉందనుకోండి బాగుంటుంది కదా అంటే ఎనీ స్కిన్ కలర్ కి ఈ బీట్రూట్ కలర్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట సో మనకు కావాల్సిన షేడ్ లాగా మనం చేసుకోవచ్చు కదా సో అందుకోసం నేను ట్రై చేస్తాను సో మీరైతే ప్రాసెస్ చూడండి ముందు మరి వీడియో చూసే ముందు చేసే ప్రాసెస్ చూసే ముందు మీరు మన ఛానల్లో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది వీడియో అయితే చూసేయండి సో నేను ఒక ఫ్రెష్ బీట్రూట్ తీసుకున్నాను ఇవన్నీ దొక్క తీసేసి మంచిగా ముక్కలు కట్ చేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకున్నాను మీకు కావాలంటే తురుము పట్టి కూడా జ్యూస్ తీసుకోవచ్చు సో ఇలా నేను మెత్తగా మిక్సీకి వేసుకొని అందులో నుంచి జ్యూస్ తీసుకుంటున్నాను మిగతా మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని సో మన ఇంట్లోకి అనేది ఇట్లా జార్లో వేసేసి సో స్ట్రైనర్లో వేసేసి కొంచెం జ్యూస్ తీసుకున్నాను నాకు యూజ్ చేసుకోవడం కోసం అండ్ నేను దీన్ని వచ్చేసి మనము లిప్స్టిక్ తయారు చేసుకొని వాడతాము మనకి ఇది ఓకే అయినా కాకపోయినా బీట్రూట్ మీరు కనుక లిప్స్కి కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకుంటున్నట్లయితే న్యాచురల్గానే కలర్ చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అండ్ మనం దాన్ని జ్యూస్ తాగడం వల్ల కూడా న్యాచురల్ కలర్ అండ్ మన బాడీ హెల్దీగా ఉండడానికి స్కిన్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అండ్ ఇది వచ్చేసి వాజలిన్ జెల్ నీళ్ళు వేడి నీళ్ళలో వేసి కావాలంటే ఒక గిన్నెలో కూడా మీరు వేసి వేడి నీళ్ళలో గిన్నెని పెట్టేసి అలా లిక్విడ్గా మార్చుకోవచ్చు నేను ఇందులో వచ్చేసి ఈ డ్రాప్స్ని కలుపుతున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కలుపుకోండి నేను మంచి డార్క్ కలర్లో చేద్దాం కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ అంటే ఒక 1 స్పూన్ కలిపాను అది అస్సలు మిక్స్ కాలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత రివర్సల్ అయిపోయింది అనమాట నేను నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాదు సో ఇలా మిక్స్ చేసుకున్నాక నేను లిప్స్టిక్ లిడ్లో పోసుకుంటున్నాను పెట్టుకోవడానికి పాష్గా ఉంటుందని అండ్ అది కూడా బిస్కెట్ అయిపోయింది అందులో వేసినప్పుడు చూడండి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి ఈ వాజలిన్ పైకి వచ్చి ఇలా కిందకి కారిపోయింది వేసింది కొంచెమే బట్ అట్లా అయింది తర్వాత కిందికి జారిపోయింది మిగతా దాంతో అందులో వేసేసాను సో వాటర్ అంతా పక్కకు మిగిలిపోయింది చూడండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను త్వరగా ఫ్రీజ్ అవ్వడం కోసం మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు ఫ్రీజర్లోనే పెట్టుకోవచ్చు అయితే చూసారు కదా సో ఆ వీడియోలో నేను చాలా కష్టపడ్డాను చెప్పాలంటే పూర్తిగా మిక్స్ చేసేది అవే చూపించాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అబ్బా పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది ఇదిలో మిక్స్ చేయగానే మంచి కలర్ వచ్చేస్తుంది మనకు కావాల్సిన విధంగా అని మనం చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటాం అంటే ఎన్ని డ్రాప్స్ కలిపితే అంత మంచి కలర్ వస్తుందని అన్నారు వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుంది ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను పైకి రావట్లేదు ఇది మనం ఇలాగా వాటర్ కలిపి వేయడం వల్ల పైకి రాలేదు ప్లస్ పెద్దగా ఎక్కువ షేడ్ కూడా లేదు చూడండి ఇంత వాటరే వచ్చేస్తుంది నైట్ టైం కదా ఇది కూడా వాటర్గా ఉంది ఇది నాకైతే పర్ఫెక్ట్గా ఓకే అనిపించలేదు ఏమవుతుందంటే చూడండి మనం వాటర్గా ఉన్నప్పుడు అంటే మనం లిక్విడ్ని లిప్ బామ్ని వేడి చేసి మనం దాంట్లో మిక్స్ చేసుకున్నప్పుడు అది వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఇది గడ్డగట్టి పైకి వచ్చేస్తుంది సో వాటర్ కింద ఉండిపోతుంది లిప్ బామ్ పైకి వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే ఇది మిక్స్ అవుతేనే కదా కలర్ వస్తుంది సో మిక్స్ అవుతే కలర్ రాదు కదా ఎంత మనం మీరు ఎంత మంచి కలర్ కావాలని మీరు యాడ్ చేసుకున్నా చాలా లైట్ క్వాంటిటీ మీకు అందులో కలుస్తుంది అనమాట దీనివల్ల మళ్ళీ మనకేం పెద్దగా షేడ్ కూడా చేంజ్ అవ్వట్లేదు జస్ట్ మనకి లిప్ షైన్ వేసుకుంటే ఎలా ఉంటుందని అట్లాగే ఉంది చాలా డార్క్గా అంటుంది జస్ట్ షైనింగ్కి మాత్రమే ఇది మనకి యూజ్ అవుతుంది కానీ మన టైమ్ మెటీరియల్ అంతా బొక్కే చెప్పాలంటే అంతా కూడా వేస్ట్
इधी लिपस्टिक लागा अंटे मीरु एप्पुडु डीप फ्रिज लो पेट्टे एंटंटे गड्ड गट्टेस्तुंदी कदा सो आ गड्डनु तीसुकोच्चि मनं मीरला रुद्दुकोवडमे एप्पुडु डीप फ्रिज लो पेट्टे यूज चेसुकोवाली नार्मल फ्रीजर लो पेट्टिना कूडा मीकु यूज अव्वदु इदि लिपस्टिक लागा यूज चेसुकोवाली अंटे एंदुकंटे चाला स्मूत बटर इदि इला अनगाने चाला अंटुकुपोतुंदी అలా అంటుకుపోతుంది మీకు లిప్స్టిక్ లిడ్ గ్లో అయితే మాత్రం మీరు యూజ్ చేసుకోలేరు కానీ ఇలా దీంట్లో మాత్రం మిగిలిన వాటర్ అంతా తీసేసి ఆ పక్కకు చూసారా ఒక పక్కనకి వచ్చింది అలా వచ్చే ఆ లిప్ బామ్ని మాత్రం మనం యూజ్ చేసుకోగలుగుతాం సో న్యాచురల్గా లిప్ కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం నైట్ టైం యూజ్ చేసుకోవడానికి ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మీకు ఎవరికైనా సరే నచ్చినట్లయితే ప్లీజ్ మీరు ట్రై చేయండి మీకు కూడా మీ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలాగ వచ్చింది అనేది నేనైతే ఫెయిల్ అనే చెప్పాలి చూసినప్పుడు వావ్ ఎంత బాగుందో ఎలా ఎంత బాగా చేస్తారు నేను కూడా చేసుకోవాలని అంటే ఆడపిల్లలం కదా సో మనకి ఉంటుంది మనం ఇలా చేసుకొని యూజ్ చేసుకోవాలి అని అలాగే నేను కూడా ట్రై చేశాను వేస్ట్ అని అర్థమైపోయింది మీకు నాది కాదు మా సిస్టర్ది నేను సరే ఈ వీడియోస్ నేను ఎక్కువ నేను నైటే తీసాను సారీ ఎందుకంటే ఇది నిన్న నైట్ చేశాను ఈరోజు మీకు చెప్తున్నాను నాకు నైట్ ఒక టైం కుదిరినప్పుడే వీడియో తీసుకోవాలని సో నా వీడియోస్ తీయడానికి కుదరట్లేదు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై